తారాజువులను వెలిగించే వరకే. తర్వాత అది ఇక్కడ కనిపించదు. ఎక్కడో ఆకాశమంత ఎత్తుకు చేరి మనకు వెలుగులు పంచుతుంది. ఇదే జగనన్న ఫిలాసఫీ. ప్రస్తుతం మన ప్రభుత్వ విద్యార్థుల ఐక్యరాజ్య సమితి పర్యటన కూడా సరిగ్గా అలాంటిదే. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చిన జగనన్న వారిని ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్లిన విధం నా భూతో నా భవిష్యతి. గతమెప్పుడూ చూడలేదు ఈ ఆంధ్ర జాతి. మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి. నాడు నేడు ద్వారా స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దితే పకపక నవ్వారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంటే అరచి గోల చేశారు. ఇక వారికంటూ ఇవ్వాల్సిన వసతులన్నీ ఇస్తూ వస్తుంటే ఇదంతా వృధా ప్రయాస, డబ్బుదండగ వ్యవహారమంటూ హేళన చేశారు. విత్తు వేయగానే చెట్టు మొలిచేస్తుందా? దానికి నారు పోసి నీరు పోసి పెంచి పెద్దది చేస్తే ఇదిగో ఇప్పుడిలా ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా అంటూ రై రై అన దూసుకెళ్తుంది. ఇది ఎంతటి గర్వకారణం, ఇది ఎంతటి విశ్వవిఖ్యాతం, ఇది ఎంతటి విజయ గాథ. అవును, నిజం, అతడున్నాడు, అతడొక్కడే ఉన్నాడు. బాధలను గాథలుగా మలచడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆ ఒక్కడే వారి జగన్మామయ్య. ఆ మామయ్య తలుచుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వారి పాదక్రాంతమవుతాయి. ఆ మామయ్యే తలుచుకుంటే ఐక్యరాజ్య సమితి కూడా వారి దృష్టిలో క్లాస్ రూమ్ లో ఒక భాగమవుతుంది. నేను కొలంబియా యూనివర్సిటీలో ఎకో అంబాసిడర్ సెరమనీలో పాల్గొన్నాను. అక్కడ చాలా మంది చాలా విషయాలు తెలుసుకున్నాను, అలాగే చాలా మందిని కలుసుకున్నాను. నాకు ఇక్కడ న్యూయార్క్ కల్చర్ బాగా నచ్చింది. కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ చూడడం, వాళ్ళతో మాట్లాడడం, కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.